పిల్లలందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు కదా, మరి ఏం చేస్తున్నారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి ఆహారం కదా, చాలా న్యూట్రిషియస్గా ఉండాలి కదా, చాలా పోషక విలువలు మంచిగా ఉండాలి. అంటే దాంట్లో మంచి ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ అన్నీ ఉండాలి కదా, మినరల్స్. మరి అలాంటి బ్రేక్ఫాస్ట్లో మనకి ఏమున్నాయి చెప్పండి, కొన్ని ఆప్షన్స్ మీకు తెలిసినవి. మరి నాకు తెలిసినవి అయితే చాలా, అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ని తినడం వల్ల ఎంతో ఆరోగ్యం పొంది మీకు కూడా మరి ఈ విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ చాలామందికి తెలుసు, మరి ఇది తెలుసు మీకు, ఇటువంటివి మొలకెత్తినటువంటి గింజలు, పప్పుధాన్యాలు ఏవైనా సరే, పెసలు, ఇవి అలసందలు అంటారు, కౌపీ బీన్స్. సో అలాగే పెసలు అలసందులు ఇలా ఇది మనం నేను పండించాను. ఇది మందు లేకుండా, అంటే పురుగు మందు లేకుండా అలా పండించినటువంటివి అన్నమాట. అందుకని అది చాలా స్వచ్ఛమైనటువంటి విషరహితమైనటువంటి ఆహారం. సో దాన్ని మొలకలు నానబెట్టుకొని చక్కగా మరి ఈ మొలకలను చేసుకున్న తర్వాత చాలా మనం పని కూడా ఉండాలి, చాలా సింపుల్గా అయ్యేపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట. మరి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిగిలిన మెత్తగా ఉండేటువంటి ఫుడ్స్ లాగా మరి మొలకలను తినలేము కదా, మరి ఎలా తినాలి? బాగా చూ చేయాలి, దీనికి ఏంటంటే కాన్షియస్గా నములుతూ తినాలన్నమాట. మరి ఎలా తినాలి? మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని మొలకలు తీసుకొని నోట్లో వేసుకొని ఒక్కొక్కటి 32 సార్లు నవ్వాలి, అలా మాట్లాడకుండా లోపలే దైవస్మరణ చేసుకుంటూ మీరు ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటూ చక్కగా ఒక మెడిటేషన్ లాగా తినాలన్నమాట. మరి అవి టీవీలు అవి చూడకుండా ఊరికే గ్యాడ్జెట్స్ తోటి బయట విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉంది. మనం తినేదాని మీద, మనం ఏది చేస్తే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అలాగే తిండి మీద, తిన్నప్పుడు ఆ తిండిని ఆస్వాదిస్తూ తినే కొద్దీ నమిలే కొద్దీ కూడా 32 సార్లు నమిలితే అది గుజ్జు గుజ్జు అయిపోయి చాలా జ్యూస్ లాగా తయారైపోతుంది అనమాట, చాలా తీయగా వస్తుంది. సో దీన్ని స్వాలో చేస్తూ ఉంటే అదంతా ఇక్కడ అరిగిపోయి వెళ్తుంది అనమాట. అంటే ముక్కు ముక్కలుగా పంపించారనుకోండి పొట్టలో అరగదు. అందుకని చెప్పి మీరు అందరూ ఏం చేయాలి, చక్కగా నమిలి తినాలన్నమాట. చాలామంది పిల్లల్లో బలహీనతలు ఎక్కువ అయిపోయి, అనారోగ్యాలు ఎక్కువ అయిపోయి, కారణం ఏంటంటే పోషక విలువలు తక్కువైపోయినాయి, న్యూట్రియంట్స్ లాస్ అయిపోతా ఉన్నారు, అంటే సరిగ్గా తినట్లేదు, సరిగ్గా నవ్వట్లేదు, సరైన ఆహారాలు తినట్లేదు అట్లంటే. సో కాబట్టి మీరు ఇలాగ జంక్ ఫుడ్స్ వాటికి, ఆయిలీ ఫుడ్స్కి వెళ్లకుండా మార్నింగ్ చక్కగా ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. చక్కటి పోషక విలువలు కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మొలకలు అనమాట, బాగా నమిలి తినండి. పూర్తిగా దాని యొక్క డైజెషన్ని ఇక్కడే చేసేసుకోండి, కానేక పీనాహాయ్, అంటే తినేది తాగేటట్టున్నారు అంటే మొత్తం ఇక్కడే జ్యూస్ చేసేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, లాలాజలం అంతా ఇక్కడ కలుస్తుంది తినడం వల్ల. అదే నువ్వు మెత్తగా జ్యూస్ బయట చేసావనుకో ఏదైనా ఒక మిక్సీలో, అట్లా ఏమవుతుంది, లాలాజలం దాంట్లో ఉండదు కాబట్టి డైజెషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి చక్కటి మిక్సీ ఇక్కడే ఇచ్చారు, పళ్ళు ఉన్నాయి కదా మీకు అందరికీ, చక్కగా నవ్వాలన్నమాట. సో నమిలి చక్కగా ప్రతి బిట్ బయటని కూడా ఎంజాయ్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ మంచి భావనతోటి, సద్భావనతోటి నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను, మంచి జ్ఞానాన్ని పొందుతున్నాను అని చెప్పి ఆ భావనతోటి భగవంతుని ప్రార్థిస్తూ శ్రీరామ 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 అలా ఈ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మంచిగా తింటా ఉంటే, నెమ్ములుతూ ఉంటే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సో మై విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ హెల్దీ, హ్యాపీ అండ్ హార్మోనియస్ లైఫ్. థ్యాంక్ యూ.